2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బలపడటమే లక్ష్యంగా బీజేపీ తొలిసారి బహిరంగ సభకు సిద్ధమవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రాజమండ్రిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా తమ సత్తా చాటాలని కమలదళం ఉవ్వెళ్లూరుతోంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏం చేస్తుందో చెప్పేందుకే సభ అంటూ నాయకులు పైకి చెబుతున్నప్పటికీ మిత్రపక్ష టీడీపీపై బహిరంగ అసంతృప్తిని వెళ్లగక్కేందుకే దీన్ని వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. बीजेपी जातीय अध्यक्षुडु अमित षा तो मार्चि 6న రాజమండ్రిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో సంబంధం లేకుండా సొంతంగా బలపడాలని లక్ష్యంగా ఉన్న కమలనాథులు రాజమండ్రి సభ ద్వారా తమ బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఏం చేసిందో ప్రజలకు వివరించడమే ఈ సభ సంకల్పమని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు బీజేపీకి ఉన్న కమిట్మెంట్ ఏంటి? 26వ తేదీన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే 27ని క్యాబినెట్లోనే ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని క్యాబినెట్లో దాన్ని ఆమోదించడం జరిగింది. ఇవన్నీ కూడా కమిట్మెంట్తో చేసినటువంటి పరిస్థితి. పోలవరం విషయంలో బీజేపీ యొక్క చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించవలసినటువంటి అవసరం లేదు. అంటే ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ రెండు జిల్లాలకి పోలవరం కరెంటు ఇతర రాష్ట్రాలకు అమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఇది ఓన్లీ భారతీయ జనతా పార్టీ యొక్క ఘనత. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మీద ఉన్నటువంటి సంకల్పం ఈ అంశాలను ప్రజలకు తెలియజేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దేశంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన అమిత్ షా సెంటిమెంట్లో భాగంగా తూర్పున ఉన్న రాజమండ్రిని ఎంచుకున్నారు. అందుకే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీంతో పార్టీ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సుమారు 100,000 మందికి పైగా జనం హాజరయ్యేలా పార్టీకి చెందిన విభాగాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ యొక్క అమిత్ షా గారి యొక్క బహిరంగ సభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి ప్రభుత్వానికి ఏ ఏ పథకాలకు ఎన్నెన్ని నిధులు ఇచ్చింది, అలాగే భవిష్యత్తులో ఏం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, ఇప్పటివరకు ఏమిచ్చా అన్ని విషయాలు కూడా ఆయన ఇక్కడ ప్రకటిస్తారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సమావేశానికి అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సభకు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. 20 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసిన అభివృద్ధిని సభ ద్వారా వివరించబోతున్నామని నాయకులు చెబుతున్నారు. మొట్టమొదటిసారి మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఈ భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ప్రసంగించడానికి వస్తూ ఉన్నారు. ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా ఒక ప్రోయాక్టివ్ రోల్, ఏ విధంగా దాని లక్ష్యాలు ఏర్పరచుకుంది లేదా సంకల్పం తీసుకుందో కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారితో పాటు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, జేపీ నడ్డా గారు కూడా వస్తున్నారు. వారందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఏం చేయబోతున్నాం, ఏం చేశాము, ఏ విధంగా మేము సంకల్పం తీసుకుంటున్నాం అన్నది కూడా వారి సందేశాల్లో తెలియజేస్తారు. ఈ సభలో బీజేపీ నేతలు కేవలం అభివృద్ధి, కేంద్ర సాయం గురించే కాకుండా టీడీపీ పైన విమర్శలు గుప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మిత్రపక్షమైన టీడీపీపై ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తిని ఈ సభా వేదికగా వెళ్లగక్కే అవకాశం ఉంది.